2016 కృష్ణ పుష్కరాల సమయంలో విజయవాడలో నిర్మించిన పుష్కర ఘాట్లు అధ్వానంగా తయారయ్యాయి. వైకపా ప్రభుత్వం 5 ఏళ్లలో వాటి నిర్వహణను గాలి కొదిలేయడంతో ఘాట్లు ఉనికినే కోల్పోయే దుస్థితి నెలకొంది. నాడు ఘాట్లు నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో పూర్వ వైభవంపై భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2016 నాటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడలో పుష్కర ఘాట్లు నిర్మించింది. కేవలం పుష్కరాల సమయంలోనే కాకుండా దుర్గమ్మ దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని నదీ తీరం వెంట అనేక విశాల ఘాట్లు ఏర్పాటు చేసింది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా సర్కార్ వాటన్నింటినీ పాడుబెట్టింది. ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న పద్మావతి, భవానీ ఘాట్లలో పిచ్చి మొక్కలు మొలిచినా కనీసం శుభ్రం చేయించిన పాపాన పోలేదు. గతంలో విజయవాడ ప్రజలు సరదాగా కుటుంబంతో కలిసి ఘాట్లకు వెళ్లేవారు. గత 5 ఏళ్లలో పాలకులు ఆ పరిస్థితి లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. ప్రైవేటు వ్యక్తులు ఘాట్ మెట్లను ఆక్రమించి వారికి అనువుగా నిర్మాణాలు చేపడుతున్నా మిన్నకున్నారు. అప్పటి మంత్రి వెల్లంపల్లి అరాచకాల ఫలితమే ఇదంతా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనకదుర్గమ్మ చెంత ఉన్న ఈ కృష్ణానదిని చాలా చండాలంగా అపరిశుభ్రంగా తయారు చేసిన గత ప్రభుత్వం అసలు హిందూ భక్తుల మనోభావాలే పట్టించుకోవడం మానేసింది. ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి పాప నుంచి పునీతులుగా మారుదామని వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న ఈ మందు బాటిళ్లు కానీ అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి హలో అమ్మ ఈ పాపాత్మను నేను నువ్వే క్షమించాలని చెప్పి వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ ఉండి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రోజుకి 1 డజన్ సార్లు ఇటువైపే తిరుగుతుంటాడు. కృష్ణానదిని శుభ్రం చేద్దామని ఏమాత్రం ఆలోచించకుండా కేవలం సొంత లాభం కోసం పనిచేసి ఇలాంటి పరిస్థితి కల్పించారు. గతంలో ఈ ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శించుకునేవారు. ఇప్పుడు ఘాట్ల వైపు చూడాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి. ఇళ్లల్లో వాడే నీరంతా పుష్కర కాలవల్లో నుంచి కృష్ణానదిలో కలుస్తోంది. కనకదుర్గ వారధి నుంచి యనమల కుదురు వరకు నదీ పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహాల నుంచి వచ్చే మురుగునీటితో కంపు కొడుతున్నాయి. ఒక భక్తుడిగా కృష్ణానది స్నానానికి వస్తే ఈ దుస్థితి చూసి కాళ్లు పెట్టే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఒక్క రవ్వ మెయింటెనెన్స్ చేయలే. ఈ మెయింటెనెన్స్ చేయబోకు కాక భక్తుల్ని రానివ్వకుండా ఫినిషింగ్ వేసేసి ఇబ్బంది పెట్టడం. ఇక్కడ ఎలాగంటే రాత్రిపూట మందు బాటిల్స్ తాగేసి దుస్థితి, అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, చెప్పలేని చాలా జరుగుతున్నాయి. కార్తీక మాసం రాబోతుంది, మళ్ళా పబ్లిక్ స్నానాలకు వస్తారు. సమయానుసారంగా క్లీన్ చేసేసి దేవస్థానానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకోకపోవడం కాదు కదా. ఇవాళ ఇక్కడ గంజాయి మందు కనీసం ఒక ఎవరైనా మహిళలు ఇటు రావడం జరిగిన ఒక వ్యూ చూద్దామన్నా ఏదైనా సరే ఇక్కడ తాగేసి డ్రగ్స్ కానీ ఇవన్నీ గంజాయి మాఫియా తయారయ్యి జనాలు నడిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇక్కడ మళ్లీ 4 ఏళ్లలో కృష్ణ పుష్కరాలు రానున్న వేళ ఇప్పటి నుంచే ఘాట్లు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి నూతన ప్రభుత్వం ఈ పుష్కర్ ఘాట్ని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి భక్తులు, నగర ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.